నమస్తే, వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ న్యూస్. భారత ప్రభుత్వం ఆదేశానుసారం జనవరి 15 నుండి ఫిబ్రవరి 14 వరకు రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా రోడ్ సేఫ్టీ ఆర్టీఏ యాదాద్రి భువనగిరి జిల్లా అధికార గంటా రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆర్టీఏ యాదాద్రి జిల్లా అధికారి గంటా రవీందర్ మీడియాతో మాట్లాడుతూ, మీ వాహనాలపై ఉన్న పెండింగ్ రోడ్డు ట్యాక్సీలు చెల్లించుకోవాలని, ఇందులో భాగంగా ప్రతి యజమాని ప్రభుత్వ సబ్సిడీని వినియోగించుకుని పెండింగ్ లో ఉన్న ట్యాక్సీలను మీ ప్రాంతాల్లో ఉన్న మీ సేవల ద్వారా చెల్లించుకోవాలని తెలిపారు. 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న యువత రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మరణిస్తున్నారని, రోడ్డు నిబంధనలు పాటించి ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతి వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి తన ప్రాణాలతో పాటు ఎదురుగా వచ్చే వాహనదారుడి యొక్క ప్రాణాలు కూడా కాపాడాలని, హెల్మెట్ ధరించని వారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ ప్రమాదాల ద్వారా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా గాయాల పాలవుతూ క్షతగాత్రులను అవుతున్నారని తెలిపారు. భారత ప్రభుత్వం అనుసరించి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు భద్రతా రోడ్డు మాసోత్సవం జరుగుతున్నది. ఈ రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా మేము ఆర్టీఏ తరఫున ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశం ప్రకారము డిటిఓ యాదాద్రి నుండి వివిధ మండలాలు, వివిధ స్కూళ్ళు, వివిధ కాలేజీలలో విద్యార్థులకు, అదేవిధంగా ఆటో డ్రైవర్స్కు, లారీ డ్రైవర్స్కు, వివిధ వాహనాలు గోలే అందరికి కూడా మేము అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీడియా ద్వారా నేను వాహనదారులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి రోడ్డు నిబంధనలు పాటించండి. తప్పనిసరిగా లైసెన్స్ లేకుండా నడపడము, ఓవర్లోడ్ నడపడము, రాంగ్ డైరెక్షన్లో రావడము, అది ఓవర్ స్పీడు, డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవ్, ఈ విధంగా నడపడం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అదేవిధంగా టూ వీలర్ వాళ్ళు హెల్మెట్ లేకుండా నడపడము, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడము, అదేవిధంగా ఆటోలో పరిమితికి మించి ఎక్కించుకోవడం వల్ల కనీసం డ్రైవర్స్కు నడపడానికి కూడా వీలు లేకుండా సైడ్లో కూర్చోబెట్టుకోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. భారతదేశం మొత్తం మీద చూస్తుంటే ప్రతి సంవత్సరము 1,68,000 మంది చనిపోతున్నారు. అందులో ముఖ్యంగా యువత, 20 నుంచి 35 సంవత్సరాల యువత ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇదే కాక దీనికి 4 రెట్ల మంది వివిధ రకాలుగా గాయాలు కావడము, కాలు పోవడం, చేతులు పోవడం, బ్రెయిన్ డ్యామేజ్, హెడ్ తలవలగడము, ఈ విధంగా కావడం వల్ల 6 లక్షల మంది క్షతగాత్రులు అవుతున్నారు. కాబట్టి ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రవాణా నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి బండికి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉండాలి. డ్రైవర్కు లైసెన్సు, ఇన్సూరెన్సు, ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే ఫిట్నెస్సు, పర్మిటు, అదేవిధంగా ప్రతి టూ వీలర్ లైసెన్స్ వాళ్ళు, టూ వీలర్ వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల యువత తన రక్తాన్ని రోడ్లపై పారబోస్తున్నారు. మేము ఆర్టీఏ భువనగిరి తరఫున విజ్ఞప్తి చెప్తున్నాం, దయచేసి రక్తాన్ని రోడ్ల మీద చిందించకండి. దయచేసి మీ రక్తాన్ని అవసరమైతే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు బ్లడ్ బ్యాంకుల రక్తం ఇవ్వండి. అది తలసేమియా రోగగ్రస్తులకు, అదేవిధంగా యాక్సిడెంట్ వల్ల మనం చాలా మేలు చేసిన వల్ల అవుతాము. మనం యాక్సిడెంట్ వల్ల రక్తాన్ని రోడ్ల మీద చిందించడం వల్ల సమాజంలో ఒక భయభ్రాంతులు కూడా నెలకొల్పబడుతుంటాయి. అందుకనే ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని, వ్యాలిడ్ సరియైన పత్రాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కాలంలో చిన్నపిల్లలు, 18 సంవత్సరాల లోపల పిల్లలు కూడా బండ్లు తోలడం వల్ల వారికి యాక్సిడెంట్ అయినా, వారి వల్ల వేరే వాళ్ళకి యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళ తల్లి తండ్రులు బాధ్యులవుతారు. అదేవిధంగా బండి ఓనర్ కూడా బాధ్యుడవుతాడు. ఒకవేళ ఈ మైనర్ బాలురు వల్ల యాక్సిడెంట్ ఎవరైనా చనిపోతే దానికి సంబంధించిన నష్టపరిహారంతో పాటు చట్టపరమైన శిక్షలు ఆ మైనర్ బాలునికి, దానికి బాధ్యులైన తండ్రికి, అదేవిధంగా బండి ఓనర్ ఇంకోరైతే వారికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.